हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल चेयबोये रेसीपी टेस्टी टेस्टी पोंगनालु मुंदुगा पेनम पेट्टुकोनी पेनमलो आयिल वेसुकोवालंडी पेनम वेडेक्काली अयिते मनम पोंगनाल पिंडि एला रेडी चेसुकोवालंटे मुंदु रोजे रेंडु ग्लासुल बियानिकी ओक ग्लास मिनपप्पु वेसी नानबेट्टुकोनी रुब्बी पेट्टुकोवाली सायंत्रं रुब्बी पेट्टुकुंटे मार्निंग वरकी मंचिगा पिंडि तयारवुतुंदंडी ई विधंगा మనము ఇలా పొంగనాలు అన్నిట్లలో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ ఇలాంటి పెనము 9 పొంగనాలు వచ్చేలాగా ఉంటుంది, లేకపోతే ఇంకా 6 వచ్చేలాగా ఉంటుంది. అది మన ఇష్టం, ఏదైనా తెచ్చుకోవచ్చు. పెనము ఇలా అన్నిట్లలో వేసుకోవాలి. ఇది మార్నింగ్ టైంలో ఏదైనా తొందరగా టిఫిన్ చేయడానికైనా మంచిగా చేసుకోవచ్చు. ముందు రోజు చేయడం వల్ల పిండి కూడా పులుస్తుంది అన్నట్టు, దానివల్ల మంచి టేస్ట్ వస్తాయి పొంగనాలు. ఇట్లా వేసుకొని అన్నిట్లలో వేసుకోవాలి. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు వీటిని. దీనికి చట్నీ బాగుంటుంది. నేను ఉల్లిపాయ కారం చేశానండి. ఇలా క్యాప్ పెట్టేసుకోవాలి వీటిపైన. తర్వాత ఒకసారి అన్ని ఈ విధంగా తిప్పి వేసుకోవాలి. ఈ విధంగా చూడాలి మనం ఏదేది మంచిగా ఫ్రై అయిందో చూసుకొని వేసుకోవాలి. అట్లా ఫ్రై అయితే మంచిగా తిప్పి వేయడానికి మంచిగా వస్తాయి. ఫ్రై కాలేదనుకోండి పిండంతా అట్లా మంచిగా రాదు. కొంచెం సేపు మంచిగా మూత పెట్టి ఉంచుకుంటేనే మంచిగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై అయినాక అన్నీ ఇట్లా ఉల్టా వేసుకోవాలి. ఉల్టా వేసుకొని కూడా కొంచెం సేపు కాల్చాలి. మళ్ళీ అట్లా చేస్తేనే మంచిగా టేస్టీగా ఉంటుంది. పిండి అనేది మంచిగా ఉడుకుతుందండి అందులో ఆయిల్లో. ఇదిగో రెడీ అయ్యండి టేస్టీ టేస్టీ పొంగనాలు. ఈ విధంగా ఉల్లిగడ్డ మిరంలో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగున్నాయో, టేస్టీ టేస్టీగా ఉంటాయి, చాలా రుచికరంగా కూడా ఉంటాయండి ఇవి. ఫ్రెండ్స్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు వస్తాయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.